ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాటి శ్రీ బాలాజీ జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి పరిధిలోని ఇనకలూరు అపాచి పరిశ్రమకు భూమి పూజ చేశారు. 800 కోట్లతో ఇనకలూరులో లేదర్ యూనిట్ ను నెలకొల్పేందుకు అపాచి ముందుకు వచ్చింది. తొలి దశలో 400 కోట్ల పెట్టుబడిని పెట్టనున్న ఈ సంస్థ రానున్న 5 ఏళ్లలో మరో 400 కోట్లను పెట్టుబడిగా పెడుతుంది. ఈ యూనిట్ లో అడిదాస్ షూస్, లెదర్ జాకెట్లు, లెదర్ బెల్టులను అపాచి తయారు చేయనుంది. ఈ యూనిట్ కు భూమి పూజ చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. అపాచి పరిశ్రమతో కొత్తగా 10,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఈ ఉద్యోగాల్లో 80% స్థానికులకే దక్కనున్నాయని ఆయన తెలిపారు. 2023 నాటికి ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తుందని జగన్ తెలిపారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఈ క్లస్టర్ లో ఈరోజు 3 ప్రాజెక్టులకు ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నాము. మరో 2 ప్రాజెక్టులకు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తా ఉన్నాం. ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్న ఈ ప్రాజెక్టులలో టీసీఎల్ సంస్థ ఉంది. దాదాపుగా 1,230 కోట్ల రూపాయల పెట్టుబడితో టీవీ ప్యానెల్స్ అండ్ మొబైల్ డిస్ప్లే యూనిట్స్, ఈ రెండింటినీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక మంచి వ్యవస్థ స్థాపించింది. దాదాపుగా 3,200 మందికి ఉపాధినిచ్చే కార్యక్రమానికి ఈరోజు నుంచి శ్రీకారం చుడతా ఉంది. ఫాక్స్ లింక్స్ అనే 2వ సంస్థ, యుఎస్బి కేబుల్స్, సర్క్యూట్ బోర్డ్స్, మరో 2,000 మందికి ఉపాధి అవకాశాలు ఇక్కడే మన తిరుపతి నగరంలోనే, ఇక్కడే మన పక్కనే అందుబాటులోకి రానున్నాయి.